ఆనందో బ్రహ్మ అన్నారు పెద్దలు ఆనందానికి అంత పెద్దపీట వేశారు అంటే పెద్దపీట వేశారని అనుకోవడం ఒక పద్ధతి ఆనందాన్ని బ్రహ్మ పదార్థంతో పోల్చారని కూడా మనం అనుకోవచ్చు ఆనందం అంటే ఇది అన్నది ఒక్కొక్క మనిషికి ఒక్కో రకంగా ఉంటుంది అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి యొక్క ఆరాటం జీవితంలో ఆనందంగా ఉందామనే మరి దీన్ని గ్రహించారో ఏమో అందరికన్నా ముందుగా భూటాన్ వాసులు వాళ్ళు అంతా మన దేశం యొక్క ప్రగతిని అభివృద్ధిని గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అని డొమెస్టిక్ ప్రోడక్ట్ అని కొలుస్తూ ఉంటే వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఆనందమే పరమావధి అంటే ప్రభుత్వాలు తమ పరిపాలనతో ప్రజలకి పరిపూర్ణంగా ఆనందాన్ని అందించాలి అని వాళ్ళు కనుక్కున్నది ఒకసారి యునైటెడ్ నేషన్స్లో రిజల్యూషన్గా పాస్ చేస్తే అది యుఎన్ యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత సంవత్సరాల్లో రెండు వేల పన్నెండు తర్వాత వరల్డ్ హ్యాపీనెస్ డేని ప్రతి ఏడాది మార్చి ఇరవైన జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది మరి ఈ నేపథ్యంలో అసలు ఆనందం అంటే ఏంటి ఆనందం దానంతట అది వస్తుందా మనం పొందాలా దేనివల్ల వస్తుంది దేని వల్ల పోతుంది ఈ విషయాల గురించి మనం చర్చించడానికి ఈరోజు మన స్టూడియోస్కి డాక్టర్ ఇండ్ల విశాల్ గారు వచ్చారు వారిని అడుగుదాం డాక్టర్ గారు నమస్తే నమస్తే ముందుగా సైకాలజీ పరంగా మానసిక శాస్త్రం తత్వశాస్త్రం పరంగా అయితే ఆయన ఎందాకనుకున్నట్టు ఆనందం బ్రహ్మాండం ఆనందం అంటే ఏమిటి చెప్తుంది సైకాలజీ సో ఆనందం అంటే మీరు అన్నట్టు కొంతమందికి ఆనందం అంటే చక్కటి మ్యూజిక్ వినడం కొంతమందికి ఆనందాన్ని ఇచ్చినట్లయితే కొంతమంది వాళ్ళ ఫేవరెట్ సినిమా స్టార్ మూవీ ఫస్ట్ రోజు చూస్తే వాళ్ళకి ఆనందం కొంతమంది కొంతమందికి వారి చికెన్ బిర్యానీ తింటే ఆనందం సో రకరకాల మనుషులకి ఈ ఆనందం అనేది రకరకాలుగా ఉన్న అల్టిమేట్గా మీరు సైకాలజీ పరంగా అన్నారు కాబట్టి అల్టిమేట్గా సైకాలజీ పరంగా అయితే సైన్స్ పరంగా అయితే ఇది ఇట్స్ ఎ ప్లే ఆఫ్ కెమికల్స్ లాగా అల్టిమేట్గా బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ యొక్క మోతాదును రిలీజ్ అయినప్పుడు అది బిర్యానీ వల్ల అవ్వచ్చు మ్యూజిక్ వల్ల అవ్వచ్చు ఒక ఎక్సర్సైజ్ వల్ల అవ్వచ్చు అలాంటిది అయినప్పుడు బ్రెయిన్లో వచ్చే కొన్ని కెమికల్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాము ఎండార్ఫిన్స్ అంటాము డోపమీన్ అంటాము సెరటోనిన్ అంటాము అలాంటివి రిలీజ్ అయినప్పుడు ఒక రకమైన ప్రశాంతంగా ఇంకప్పుడు మనకు ఏది గుర్తురాదు అంతా మనమే అంతటితో మమైకమైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది అది ఆనందం కానీ చాలామందికి ఏంటంటే ఇది మూమెంట్స్లోనే వస్తూ ఉంటుంది ఎంత షావుకారైనా ఎంత పూర్ పర్సన్ అయినా ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎంప్లాయిడ్ అయినా ఎంతటి మనిషి అయినా రాజకీయవేత్త అయినా రోజంతా కూడా ఈ జోన్లో ఉండడం చాలా కష్టము ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నా కొంచెం టైం ఈ జోన్లో ఉన్న మిగతా టైం అంతా మళ్ళీ ఏదో ఒక తెలియని వెల్తీ ఒక బాధ ఒక ఇన్సెక్యూరిటీ ఇవి జరుగుతూ ఉంటాయి సో ఆ జోన్లో ఆ ఆనందం అనే జోన్లో అంతటితో మమైకమయ్యే జోన్లో గనక ఉన్నట్లయితే అది బ్లిస్సు ఇన్ఫ్యాక్ట్ ఆనందం అనేది సాన్స్క్రిట్ వర్డ్ అలాంటి ఆ ఆనందానికి సంబంధించిన కొన్ని రిసెప్టార్స్ మన బ్రెయిన్లో న్యాచురల్గా కూడా ఉన్నాయి ఆ రిసెప్టార్స్ని ఆనందమైడ్ రిసెప్టార్స్ అంటాం అవి మన బ్రెయిన్లో ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి ఏదో కొన్ని యాక్టివిటీస్ ద్వారా మనం లోపల నుంచే ఆ ఆనందాన్ని ఆ బ్లిస్ని తెచ్చుకోవచ్చు బయట వాటికి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదనేది కూడా ఒక మీనింగ్ అఫ్కోర్స్ డిస్కషన్లో ఇవన్నీ కూడా వస్తాయని అనుకుంటున్నాను బాగా చెప్పారు అంటే నాకు మీరు చెప్పిన దాంట్లో అర్థమైంది ఏంటంటే ఆనందం అనేది మనలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇందాక మీరు ఇచ్చిన ఉదాహరణలు బట్టి ఒకళ్ళకి మంచి ఆహారం తింటేనో ఒక మంచి ప్రదేశం లేదా మంచి సంగీతం వింటే అంటే అవన్నీ కూడా మళ్ళీ తాత్కాలికమే అయితే మనవాళ్ళు తత్వశాస్త్రం రీత్యా ఆ బ్లిస్ అన్న దాన్ని పర్మనెంట్గా అనుభవించే పద్ధతులు కనుగొన్నారేమో అని అనిపిస్తుంటుంది అంటే ధ్యానం ద్వారా కానీ ఆత్మసాక్షాత్కారం అంటే ఆ రిసెప్టార్స్లో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాకుండా తాత్కాలికంగా కాకుండా కనుగొన్నారేమో అయితే ఈ ఆనందం పొందడం అన్నది కొంతమందికి సహజంగా ఎక్కువగా వస్తుందా అంటే పుట్టుకతోనే అంటే బై జీన్స్ కొంతమంది ఆనందంగా ఉంటారా లేకపోతే ఎన్విరాన్మెంట్ ప్రభావం చూపుతుందా సో దీని గురించి చాలా రీసెర్చ్ జరిగింది చాలామంది దీని మీదనే చాలా చేసి ఫైనల్గా కనుక్కుంది ఏంటంటే దీని మూడు భాగాలుగా మొత్తం ఒక వంద శాతం హ్యాపీనెస్ ఉందంటే దాంట్లో యాభై శాతం జెనిటికల్లీ డిటర్మైన్ జెనేటికల్లీ డిటర్మైన్ అంటే వారసత్వంగా మనకు మన ఫోర్ ఫాదర్స్ నుంచి మన పూర్వీకుల నుంచి వచ్చే జీన్స్ని బట్టి కొంతవరకు హ్యాపీనెస్ డిటర్మైన్ అయి ఉంటుందని అందుకనే కదా మనం అప్పుడప్పుడు చూడంగానే అబ్బా ఈ మనిషి మొహం ఎంత కలగా ఎంత నవ్వుగా ఎప్పుడు ప్రశాంత్ అతను చూస్తే మనకు కూడా బాగుంటుందని కొంతమంది ఎప్పుడు ఏదో నిరాశ నిస్పృహలో నిస్సత్తుతో బాగా డల్గా కనిపిస్తూ ఉంటారు సో కొంతవరకు జెనెటిక్గా కూడా వారి బేస్ లైన్ హ్యాపీనెస్ అంటే ప్రతి ఒక్కడికి ఒక బేస్ లైన్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది కొంతమందికి అది ముప్పై దగ్గర ఉండొచ్చు కొంతమందికి యాభై దగ్గర ఉండొచ్చు సో ఆ బేస్ లైన్ హ్యాపీనెస్ అనేది కొంతవరకు జెనెటిక్గా డిటర్మైన్ అవుతుంది ఎంతవరకు ఫిఫ్టీ శాతం ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాక్చువల్గా సైజబుల్ మిగతా ఫిఫ్టీ శాతం ఏంటి మిగతా ఫిఫ్టీ శాతంలో ఒక టెన్ పర్సెంట్ సర్కమ్స్టాన్సెస్ అంటే మన పరిస్థితులు ఇప్పుడు చాలా మంది మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ పేషెంట్స్ అంటూ ఉంటారు డాక్టర్ మేము చాలా చిన్న ఊర్లో పుట్టాము అందుకనే చెత్త స్కూల్లో చదవాల్సి వచ్చింది ఏదో తెలుగు మీడియం స్కూల్లో చదివాము లేకపోతే నేను ఏ పెద్ద నగరంలో పుట్టుంటే లేదా ఏ అమెరికా లాంటి దేశంలో పుట్టుంటే ఇంకా చాలా బాగుండేదేమో నా లైఫ్ ఇదంతా మా పేరెంట్స్ చిన్నప్పుడు ఇట్లా చేసి వాటిని సర్కమ్స్టాన్సెస్ అంటాం అంటే మన పరిస్థితులను బట్టి మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే మన పరిస్థితులే మన ఆనందాన్ని డిటర్మైన్ చేస్తాయని అనుకుంటాం అంటే మనం ఏ కమ్యూనిటీలో పుట్టామనో లేదా ఏ ఊర్లో పుట్టామో ఏ దేశంలో పుట్టాము కానీ సైన్స్ చెప్పేది దాని వాల్యూ ఓన్లీ టెన్ పర్సెంట్ కేవలం పది శాతం మాత్రమే మన పరిస్థితులు మన సంతోషాన్ని ఆనందాన్ని డిటర్మైన్ చేస్తాయి సో యాభై శాతం జెనెటిక్స్ పది శాతం సర్కమ్స్టాన్సెస్ మిగతా నలభై శాతం వచ్చేసి ఇంటెన్షనల్ యాక్టివిటీస్ లేదా వాల్యూషనల్ యాక్టివిటీస్ అంటాం అంటే మనం రోజువారీ చేసే పనులు మన దినచర్య మన ఆలోచన పద్ధతి మన యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ ఇవన్నీ కూడా మిగతా నలభై శాతం అని సో మనం జెనెటిక్స్ని మార్చగలమా నిజంగా మన చేతిలో ఏం లేదు ఏ మన మన ఫోర్ ఫాదర్స్ ఇచ్చిన ఆస్తులు మన జీన్స్ దాన్ని ఎక్కడ మార్చగలము సో దాన్ని మనం ఏం చేయలేము మన పరిస్థితులను మార్చగలమా చాలా కష్టము అవసరం కూడా లేదు ఎందుకంటే దాని యొక్క ఇంపాక్ట్ కేవలం పది శాతం మాత్రమే ఈ నలభై శాతం ఏదైతే ఉందో ఇంటెన్షనల్ యాక్టివిటీ అంటే మనం కావాలనుకొని మన దినచర్యలో లేదా మనం కాన్షియస్గా చేసే యాక్టివిటీస్కి నలభై శాతం రోల్ ఉంది మనల్ని హ్యాపీగా ఉంచడంలో అవి ఏంటనేది మనం ముందు ముందు చూద్దాం కానీ ఆ నలభై శాతాన్ని మనం వదిలేసి ఎంతసేపు మా జీన్స్ బాగాలేవనో లేదా ఎంతసేపు మా పరిస్థితులు లేదా సర్కంస్టాన్సెస్ బాగలేవనో అనుకుని అక్కడే ఆగిపోతూ ఉంటారు నాకు అర్థమైన విషయం చెప్తాను డాక్టర్ గారు అంటే మీరు యాభై శాతం మనం మార్చలేం ఇంకో పది శాతం ఎన్విరాన్మెంట్ను కూడా మార్చవచ్చు మార్చలేకపోవచ్చు అయితే దీనివల్ల మానసికంగా కృంగుబాటు చెందినట్టయితే ఈ యాభై శాతం పది శాతం హండ్రెడ్ పర్సెంట్ అయ్యే అవకాశం ఉందా డెఫినెట్గా అవుతుంది చాలా మంది ఈ యాభై శాతమే మొత్తం అనుకోవడం లేదా పది శాతం మొత్తం అనుకోవడం వల్ల వారి జీవితంలో వారు చేయాల్సిన ప్రయత్నాన్ని పక్కన పెట్టి ఎంతసేపు బాధపడుతూ నిరాశ నిస్పృహలతో బతుకుతూ చాలాసార్లు మానసిక జబ్బులకు అలవాటు పడడం లేదా తాత్కాలికమైన ప్లెజర్స్ కోసము డ్రగ్స్కి లేదా టెంపరీగా హ్యాపీనెస్ ఇచ్చే కొన్ని విషయాలు అది డ్రగ్స్ అవ్వచ్చు సెక్స్ అవ్వచ్చు బెట్టింగ్ అవ్వచ్చు ఇలాంటి యాక్టివిటీస్కి వెళ్ళి ఇందాక చెప్పాము మొమెంటరీగా ఏదో హ్యాపీనెస్ ఇచ్చినట్టు ఉంటుంది కానీ అది ఎలా ఉంటుందంటే సంస్కృతంలో ఒక పదం పదం ఉందంటే ఈ కాండుయాన సుఖం అని అంటే ఒక రకమైన దురద లాంటిది అనమాట మనం ఏదో అది గోకున్నంతసేపు దురద బాగానే ఉంటుంది కానీ గోకున్న తర్వాత మళ్ళీ పెద్ద గాయం లాగా అయిపోతుంది సో అలాగే ఇవి కూడా చేసినంతసేపు ఏదో చాలా బాగుంది అనిపిస్తుంది కానీ ఈ బెట్టింగ్ అవనివ్వండి డ్రగ్స్ అవనివ్వండి ఆల్కహాల్ అవనివ్వండి సెక్స్ అవనివ్వండి ఎప్పటికప్పుడు ఇంకా చేస్తే బాగుండి ఇంకా చేస్తే బాగుంటుంది అంటుంది కానీ ఎప్పటికీ మన మైండ్ బాడీ దానికి తనివి తీరనట్లుగా చేస్తుంది మన బ్రెయిన్స్ ఆ విధంగా ట్యూన్ అయి ఉన్నాయి కాబట్టి దాంట్లో ప్లెజర్ని లేదా హ్యాపీనెస్ని వెతుక్కోవడం అనేది చాలా తప్పు పని దాన్ని హెడోనిక్ ట్రెడ్మిల్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో సైన్స్లో దాన్ని హెడోనిక్ ట్రెడ్మిల్ అంటే ఇప్పుడు మన ట్రెడ్మిల్ ఉందనుకోండి మనం ట్రెడ్మిల్ మీద ఎంత వేగంగా పరిగెట్టినా కానీ మనము పక్క ఊరైతే చేరం కదా అక్కడే ఉంటాం అలాగే మనము ఎలాంటి వాటిలో సుఖాన్ని వెతుకుతున్నాం హ్యాపీనెస్ని వెతుకుతున్నాం అనే దాన్ని బట్టి మన హ్యాపీనెస్ డిటమైన్ అయి ఉంటుంది మనం ఎక్స్టర్నల్ థింగ్స్ మీద మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఎక్కువ డిపెండ్ అయినట్లయితే మనం ఎంత ఉన్నా ఇంకో ఏదో లేనట్టు కానీ ఇంకా ఏదో వెల్తీ ఉన్నట్టు కానీ ఇంకా ఏదో ఇన్సెక్యూరిటీ ఉన్నట్టు కానీ అనిపిస్తూ ఉంటుంది ఇదే ఇంకొక రకంగా చెప్పాలంటే అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఇంకాస్త అంటే ఆ ఫైర్ ఇంకాస్త ఎక్కువ అవుతుంది ఆ కోరిక ఎక్కువ అవుతుంది కాబట్టి మనస్సు యొక్క సహజ లక్షణం అది ఇంకా 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 కావాలని అంటుంది కానీ దానికి ఎండ్ ఉండదు దానివల్ల పరిపూర్ణమైన తృప్తి లభించదు అది ఇంకో రకంగా చెప్పడం ఏమిటంటే ఉన్న దాంతో తృప్తి చెందడం అలాగని చెప్పేసి ఉన్న ఆ యాభై శాతం జెనటిక్స్ వల్ల వచ్చిన లోపాలతో ఉండకుండా లేదా పది శాతం ఉన్న ఈ ఎన్విరాన్మెంట్లోనే మగ్గిపోకుండా మరి ఈ నలభై శాతాన్ని బయటికి తీసుకురావడం ఎలా ఆనందాన్ని ఎక్కువ చేసుకోవడం విస్తరించుకునే అవకాశం తప్పనిసరిగా నలభై శాతం వరకు ఉంది కదా డాక్టర్ గారు డెఫినెట్గా ఉంది ఈ నలభై శాతమే నిజంగా మన చేతిలో ఉన్నది కానీ ఈ నలభై శాతంతో జీవితాన్నే మార్చేయచ్చు అంత పవర్ఫుల్ నలభై శాతం ఇది ఇప్పుడు ఇందాక మనం యాభై పది వంద అయిపోవడం ఎలా నిజమో ఈ నలభైతో కూడా హండ్రెడ్ చేయొచ్చు ఎగ్జాక్ట్లీ సో ఈ నలభై శాతంతో మనకు మిగతా వాటిలో నిజంగా గనక మనకు బ్యాడ్గా కనుక జరిగి ఉన్నప్పటికీ కూడా ఈ నలభై శాతాంట్లో మనం మ్యాక్సిమం గనక చేసినట్లయితే మన లైఫ్ ఎంతో సుఖప్రదంగా ఆనందదాయకంగా ఉండడమే కాకుండా ఈ హ్యాపీనెస్ అనేది ఎంత ఇన్ఫెక్షియస్గా ఉంటుందంటే మనం సంతోషంగా ఉంటే మన పక్కన పది మందికి పంచినా వాళ్ళు కూడా సంతోషపడరు అలాగే ఒకడు బాగా దుఃఖంగా ఎప్పుడు నిరాస్త ఉంటే వాడిని చూసి బాగున్నోడు కూడా డౌన్ అయిపోగల శక్తి ఉంటుంది అంత పవర్ఫుల్ వైబ్రేషన్స్ని కలగజేయగలవు ఇవి సో దీన్ని ఎలా బయటికి తీసుకురావచ్చు అంటే దీనికి ఏం పెద్ద రా కెట్ సైన్స్ లాంటి సీక్రెట్స్ ఏం లేవు చాలా సింపుల్ థింగ్స్ ఉన్నాయి ఇందాక మీరు అన్నట్టు ముందు మన డిజైర్స్ని మన ఎక్స్పెక్టేషన్స్ని ఒక కంట్రోల్లో పెట్టుకోవడం చాలాసార్లు ఎలా ఉంటుందంటే ముందు ఏదో కోరుకుంటాము ఇదిగో పలానా కార్ కావాలనో లేదా పలానా ఇల్లు కొనుక్కోవాలి అది రాగానే అక్కడితో ఆగదు నెక్స్ట్ ఇంకొకటి తీసుకువెళ్ళి మనకు లేని దాని మీదేమో దాని వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది మన మనసులో ఎప్పుడైతే మనం దాన్ని పొందుపరచుకున్నాం మన చేతిలోకి వచ్చిందో దాన్ని ఇంకా పక్కన పడేసి దాన్ని కనీసం కనిపించకుండా మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్తూ ఉంటుంది ఇందాక చెప్పిన ట్రెడ్మిల్ కాన్సెప్ట్ అలాంటిది సో ఎంతసేపటికి ఇంకా ఇంకా ఆ డిజైర్ ఉంది ఈ డిజైర్ ఉంది అని అనుకోవడము చాలా హ్యాపీనెస్కి ము ముందు అది యాంటోగనిస్టిక్ అంటే ఇంకా దూరం చేస్తుంది సో మన డిజైర్స్ని మన కోరికల్ని కొంతవరకు అదుపులో పెట్టుకోవడము అట్లాగే దినచర్య మీద చాలా ఇంపార్టెన్స్ సైన్స్ ఇస్తుంది హ్యాపీనెస్ విషయాల్లో మన డైలీ రొటీన్ చాలా ఇంపార్టెంట్ మనము పడుకునే టైము మనం లెగిసే టైము మనం రోజువారీ చేసే కార్యక్రమాలు ముఖ్యంగా ఎక్సర్సైజ్ లాంటివి నాచురల్గా ఇందాక నేను చెప్పిన బ్రెయిన్లో ఉన్న ఆనందానికి సంబంధించిన రిసెప్టార్స్ని చక్కగా స్టిమ్యులేట్ చేయడం వల్ల ఎండార్ఫిన్స్ అనే న్యాచురల్ హ్యాపీనెస్ కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అవి అందుకనే మీరు చూడండి ఎప్పుడన్నా విగరస్ ఎక్సర్సైజ్ చేస్తే చేసిన తర్వాత ఎంతో ప్రశాంతంగా అసలు చాలా హ్యాపీ ఆ టైంలో ఎంత బ్యాడ్ న్యూస్ ఉన్నా కానీ ఇదేంత పెద్ద విషయమే కాదు దీన్ని ఈజీగా సాల్వ్ చేయచ్చు అనేటట్టు అనిపిస్తుంది దాని రీజన్ మన బ్రెయిన్లో నేచురల్గా కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఇది ధ్యానం వల్ల అవుతుంది మంచి ఎక్సర్సైజ్ వల్ల అవుతుంది మనకి ఇష్టమైన పనులు చేయడం చాలా వాటి వల్ల కూడా అవుతుంది కానీ రెగ్యులర్గా అవి చేయగలగాలి ఇప్పుడు ఒకరోజు నేను ఎక్సర్సైజ్ చేశాను అయిపోయిందని అనుకుంటే కుదరదు ఏ రోజుకు ఆ రోజు ఇల్లు శుభ్రం చేసుకోకపోతే మళ్ళీ దుమ్ము ఎలా అయితే ఎక్యులేట్ అవుతుందో అలాగే ప్రతిరోజు మనం కనుక ఈ ధ్యానము ఎక్సర్సైజ్ చేయకపోతే మెదడులో మళ్ళీ అలాగే దుమ్ము వల్ల మన మైండ్ మందగించి మళ్ళీ లేనిపోని ఆలోచనల వైపు నెగిటివ్స్ వైపు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం మనం తినే ఆహారం మనం తినే ఆహారానికి మన పూర్వీకులు అన్ని ప్రాచీన సంస్కృతుల్లో చాలా గట్టిగా చెప్పబడింది ఎలాంటి ఆహారం తింటే బాగుంటుంది ఎలాంటివి తినకూడదు ఫ్రెష్గా తినడం వల్ల ఎలాంటిది లైట్గా తినడం ఎంత ఇంపార్టెంట్ ఫ్రెష్ ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ జంక్ ఫుడ్ అలాంటివి అసలు ఉండకూడదు షుగర్స్ అందుకు ఎక్కువ ఉన్న పదార్థాలను దూరంగా ఉంచండి ఇలాంటివన్నీ మనకు ముందు ఎన్నోసార్లు చెప్పడున్నాయి కానీ అవన్నీ మనం మర్చిపోవడము ఇప్పుడున్న ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో ఇప్పుడున్న ఈ హడావిడిలో ఎక్కువగా హై క్యాలరీ స్టఫ్ స్వీట్ స్టఫ్ ఇలాంటివి మనకు చూడ్డానికి చాలా బాగుంటాయి తింటున్నప్పుడు నాలుకకి చాలా టేస్టీగా అనిపించి ఇంకా ఎక్కువ కావాలంటూ ఉంటుంది లోపల కడుపు బాధపడతా ఉంటుంది ఒరే నువ్వు తింటున్నావు నేను తర్వాత అరిగించాలి చాలా కష్టమైన పని అని కానీ ఆ టైంలో ఆ నాలుక్కి తెలియదు అనమాట ఆ టెంప్టేషన్ అలాంటిది సో ఇది ఇవల్యూషన్ పరంగా వచ్చిన ఒక విషయం అన్నమాట స్వీట్స్ కనిపిస్తే టకటక తినేయాలని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రాచీన మానవుడికి ఒకసారి ఆ మంచి ఫ్రూట్ ఏదైనా కనిపిస్తే మళ్ళీ రెండు మూడు రోజుల దాకా వాడికి ఏముంటుందో తెలియదు అందుకని ఉన్నప్పుడు టకటక తిని స్టోర్ లాగా పెట్టుకోగలగాలి ఇప్పుడు ఆ అవసరం ఏముంది ఎప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలాగా ట్యూన్ అవడం వల్ల ఆ ట్రాప్లో పడి మనకు తెలియకుండానే ఈ స్వీట్ పదార్థాలు ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఒక విధమైన ఫుడ్ తీసుకునేదానికి మన మైండ్ ఫంక్షన్ చేసేదానికి చాలా క్లోజ్ సంబంధం ఉంది సో మనం తీసుకునే ఫుడ్ కనుక హెల్తీగా లేకపోతే లేదా హెవీగా తీసుకుంటున్నట్లయితే దాని ఎఫెక్ట్ డెఫినెట్గా మనం ఫీల్ అయ్యే దాని మీద ఖచ్చితంగా పడుతుంది సో సరైన డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొక ముఖ్యమైన విషయము ఎక్సర్సైజ్ చెప్పాను డైట్ చెప్పాను మీ రొటీన్ గురించి చెప్పాను ఇంకొక ముఖ్యమైన విషయము మీరు కొంచెం కాంట్రవర్షియల్ థింగ్ కానీ రీసెర్చ్ చెప్పేది ఏంటంటే ఏదో ఒక హయ్యర్ పవర్ మీద నమ్మకం పెట్టుకోవడం అంటే అది దేవుడు ఉన్నాడా దేవుడి మీద పెట్టుకోవాలా లేదా అల్లా మీద పెట్టుకోవాలా జీసస్ మీద పెట్టుకోవాలా వెంకటేశ్వర అది మీ ఇష్టం కానీ ఏదో ఒక హయ్యర్ పవర్ మీద అంటారే మన కృష్ణార్పణం ఇంకా అన్నీ వదిలేసేయండి ఆయన మీద భారం వేద్దామని అలా భారం వేయగలిగే మనస్తత్వం ఉన్న వాళ్ళకు జనరల్గా మానసిక జబ్బులు కానివ్వండి సూసైడ్ తలంపులు కానివ్వండి లేదా హ్యాపీనెస్ కోసం కానీ వీళ్ళందరిలో పాజిటివ్గా ఉందని కనిపిస్తోంది సో ఇది రిలీజియన్ వలన గాడ్ వలన అంటే అవి పక్కన పెడితే సైన్స్ చెప్పేది ఏంటంటే ఏదో ఒక హయ్యర్ పవర్ మీద మనం భారం వదిలేసాము మనం తేలిగ్గా ఉండగలుగుతున్నాము అనే విధంగా పెట్టగలిగితే కూడా అది కొంచెం బెనిఫిషియల్గా ఉంటుందని రీసెర్చ్ చెప్తా ఉంది సో ఇట్లా ఈ ఈ విషయాలతో పాటు రెగ్యులర్గా ఏదైనా సోషల్ రిలేషన్షిప్స్ కూడా మీ ఫ్యామిలీ టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వడము ఎంతసేపు డబ్బులు సంపాదించాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఫ్యామిలీని వీటన్నిటిని పన పెట్టి ఆ స్ట్రెస్ తట్టుకోవడానికి మళ్ళీ ఏదో ఒకటి కొంచెం క్షణికానందం ఇచ్చే డ్రగ్స్ ఆల్కహాలు సిగరెట్లు ఇలాంటివి తీసుకోవడము ఇలాంటి వాటికి దూరంగా పెట్టడము సో కొన్ని చేయాల్సినవి ఉన్నాయి కొన్ని చేయకూడను ఉన్నాయి ఈ కాంబినేషన్ తీసుకున్నట్లయితే సాధారణంగా మనం ఆ ఫార్టీ పర్సెంట్లో లో మాక్సిమం మార్క్స్ కొట్టేయడం ద్వారా మనకు మిగతా చోట్ల కొంచెం అటు ఇటుగా ఉన్నా గానీ మన లైఫ్ చాలా సుఖప్రదంగా ఉండే అవకాశం ఉంటుంది మరి చాలా మంది అక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ పది శాతం ఎన్విరాన్మెంట్ లో మరి మన చుట్టుపక్కల మన కులం మన మతం మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా వస్తాయి అయితే ఈ నేపథ్యంలో అంటే మన చేతుల్లో లేనివి మన జెనెటిక్సే కాదు మన చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫ్యాక్టర్స్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అన్నది ఒకటి ఉంది అని చెప్పేసి విన్నాను దాంట్లో ఎక్కువగా అంటే ఆర్థికంగా రాజకీయంగా లేకపోతే ఎన్విరాన్మెంట్ పరంగా ఎన్నో ఫ్యాక్టర్స్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని దేశాలని ఇక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది మరి ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఉన్న మిగతా ఫ్యాక్టర్స్ ఏమిటంటారు సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది మీరు అన్నట్టు చాలా ఫ్యాక్టర్స్ తీసుకుని కలబోసి చేసేది దీంట్లో ఎప్పుడు కూడా టాప్లో మాత్రము మన స్కాండినేవియన్ కంట్రీస్ అంటే డెన్మార్క్ నార్వే ఫిన్లాండ్ ఎప్పుడు టాప్ ఫైవ్లో అవే కనిపిస్తూ ఉంటాయి కింద బాటమ్ ఫైవ్లో ఏమో ఈ సబ్ సబ్సహారన్ కంట్రీస్ అంటాం అక్కడ బాగా మాల్ న్యూట్రిషన్ సరైన ఆహారం కూడా దొరకదు రెండు పూట్ల తినడానికి ఫుడ్ కూడా ఉండదు అలాంటి కంట్రీస్ ఉంటాయి కానీ బాగా ఈ స్కాండినేవియన్ కంట్రీస్ ఇంత బాగా చేయడానికి ఒక ముఖ్యమైన కారణము ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో కేవలం ఆనందమే కాకుండా సోషల్ సెక్యూరిటీ అలాంటి ఆస్పెక్ట్స్ కూడా పెట్టడం వల్ల జాబ్ సెక్యూరిటీ హెల్త్ అలాంటి ఆస్పెక్ట్స్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఇవన్నీ ఉండడం వల్ల ఆ కంట్రీస్ కొంచెం హైగా స్కోర్ చేయడానికి అక్కడ పాపులేషన్ కూడా చాలా తక్కువ అండ్ సిస్టమ్స్ చాలా ప్రోగ్రెసివ్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో మేబీ ఆ రీజన్స్ వల్ల అవి బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి బట్ కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే మన భారతదేశము లాస్ట్ కొద్ది సంవత్సరాల్లో ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో ప్రతి సంవత్సరం దాని ర్యాంకు మెరుగవుతుందని ఆశిస్తూ ఉన్నప్పటికీ ప్రతి ఇయర్ కూడా దాని ర్యాంక్ ఇంకా 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 డౌన్ అవుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో సుమారుగా నూట నలభై నాలుగు ర్యాంక్లో ఉంది మన దేశం మొత్తం ఐ థింక్ వన్ ఎయిటీ నూట తొంభై దేశాలు ఉంటే దాంట్లో నూట నలభై నాలుగు అంటే అంత మనం గర్వించదగ్గ విషయం అయితే కానే కాదు సో ఎక్కడో మన ఈస్టర్న్ ఫిల్సే మన దేశంలో ఉన్న ఫిలాసఫీని అందుకు తత్వాన్ని అందుకు మిగతా దేశాలన్నీ తీసుకొని హ్యాపీనెస్ కోసం వీటిని ఫాలో అయ్యి వాళ్ళు దీంట్లోంచి ఎన్నో మంచి తెలుసుకుంటా ఉంటే మనం ఎందుకు ఎక్కడో వాటిని మీరు ఇందాక ఒక ప్రశ్నలో కూడా అడిగారు మనకి ఎప్పుడో చెప్పినట్టున్నారు కదా కానీ ఎక్కడో మధ్యలో మనం అవన్నీ మర్చిపోయి ఏదో మనం మిస్ అవుతున్నాము ఎక్కడో ఇంకా ఏదో ఉంది దూర కొండల్లో నునుపన్నట్టుగా ఎక్కడో ఏదో మిస్ అవుతున్నామని మనకు ఉన్నవన్నీ మనం మర్చిపోయి దేని వెనకాల కొంచెం మేబీ ప్రాకులాడడం అనాలో లేకపోతే పరిగెట్టడం అనాలో తెలియదు కానీ బాగా మన హ్యాపీనెస్ ఇండెక్స్ లో మనం బాగా డౌన్ అవుతున్నాము పాకిస్తాను శ్రీలంక ఈ కంట్రీస్ కంటే కూడా మనం తక్కువ స్థాయిలో లాస్ట్ ఇయర్ ఉండడం అనేది కొంచెం బాధ కలిగించే విషయం కోర్స్ దీనికి కేవలం హ్యాపీనెస్సే కాకుండా మిగతా ఇండికేటర్స్ ఉన్నాయి మన దేశం పాపులేషన్ కూడా చాలా ఎక్కువ కాబట్టి బహుశా వాటి వల్ల కూడా కాస్త మన ర్యాంకు కొద్దిగా తక్కువ ఉండడానికి అవకాశం ఉంది ఎవరో ఒక అన్నట్టు తిరిగితే తిప్పలు కూర్చుంటే కుప్పలు అని అంటే మనస్సు యొక్క పరిభ్రమణం ఎక్కువైన కొద్దీ మరి అది రకరకాల మానసిక అశాంతికి దారి తీస్తుంది మరి మనం ప్రశాంతంగా ఉంటే మన ఆలోచనలు తగ్గించుకుంటే ఆనందంగా ఉండొచ్చు దాన్ని మనం సంభవ్ కొద్దిగా డీవియేట్ అయ్యాం మన ఇండియన్ సంస్కృతిలో ఉన్నది కానీ మరి వెస్టనర్స్ చాలామంది దాన్ని ఫాలో అవుతున్నారు మనం కొద్దిగా తప్పుదారి పట్టామేమో అని అనిపిస్తుంది అయితే చాలామందికి ముఖ్యంగా అంటే బీద దారిద్ర్యంలో ఉన్నవాడే మనకి డబ్బు లేదు డబ్బు ఉంటే బ్రహ్మాండంగా ఆనందంగా ఉండొచ్చు అన్న భ్రమ అనొచ్చు ఉంటారు అయితే డబ్బు ఆనందాన్ని తేగలదా ఎంతవరకు ఇవ్వగలదు సో కొంతవరకు దీంట్లో నిజం ఉంది చాలా కొంతవరకు ఎంతవరకు అంటే మన బేసిక్ నీడ్స్ మనకు కావాల్సిన బేసిక్ ఉండడానికి ఒక ఇల్లు మరి వీధిలో ఉండాలి పడుకోవడానికి కూడా ఒక రూఫ్ లేదంటే ఆబ్వియస్లీ హ్యాపీగా ఉండడం ఇంపాసిబుల్ కానీ మనకు ఒక రూఫ్ పడుకోవడానికి ఒక ప్లేస్ ఉంది మనకు తినడానికి చక్కగా అన్నీ ఉన్నాయి మనకి ఒక ఫ్యామిలీ ఉంది ఇలాంటి బేసిక్ దాటిన తర్వాత మనీకి నిజంగా పెద్దగా వాల్యూ లేదని సైన్స్ రిపీటెడ్గా చెప్పింది ఫిలాసఫీ తత్వం అయితే ఎప్పుడో చెప్పింది మనీకి వాల్యూ లేదు కానీ సైన్స్ కూడా ఇప్పుడు అదే కోవలో రీసెర్చ్ ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి అయితే మనకున్న అందరికి ఉన్న ఒక అపనమ్మకం ఏంటంటే మనీ ఎక్కువ ఉంటే ఏముంది ఎంత బాధనైనా అధిగమించగలను ఏమైనా కొనగలిగితే ఇంకేముంది దాంట్లో పెద్ద విషయం అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు మీకు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ దీని మీద చేశారు అది నేను ఒక నిమిషంలో చెప్తాను మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది మనీ వాల్యూ ఎంత ఉందని లాటరీ గెలిచిన వాళ్ళని అట్లాగే పారాప్లెజిక్స్ పారాప్లెజిక్స్ అంటే సడన్ గా యాక్సిడెంట్ అవడం వల్ల రెండు కాళ్ళు వాళ్ళకు సెన్సేషన్ కోల్పోయి వీల్ చైర్ మీద వెళ్లాల్సిన వాళ్ళని సో ఒక సైడ్ ఏమో సడన్ గా జాక్పాట్ తగిలిన వాళ్ళని లాటరీ విన్నర్స్ ని ఇంకొక సైడ్ ఈ పారాప్లిజిక్స్ ని అంటే రెండు కాళ్ళు పారలైజ్ అయిన వాళ్ళని ఈ రెండు గ్రూపులు వాళ్ళని వాళ్ళు ఇవాళ తీసుకొని లాటరీ గెలిచిన రోజు వీళ్ళని తీసుకొని ఒక సంవత్సరం తర్వాత ఈ రెండు గ్రూపుల మనుషుల యొక్క హ్యాపీనెస్ ఎలా ఉందని కులిసారు కొన్ని ఉన్నాయి టూల్స్ దాని ద్వారా కొలవగలిగారు సో దాంట్లో మామూలుగా మనం ఏమనుకుంటాం అరే లాటరీ తగిలినోడు వన్ ఇయర్ తర్వాత uh ఖచ్చితంగా వీళ్ళే హ్యాపీగా ఉండాలి లాటరీ గెలిచిన వాళ్ళంతా పాపం పారాప్లెజిక్స్ బాగున్నాడు సడన్గా రెండు కాళ్ళు ఇట్లా అయిపోయి వీల్ చైర్ మీద ఉన్నాడు వాడికి హ్యాపీనెస్ తక్కువ ఉంటుందని అనుకుంటాం కానీ చాలా సర్ప్రైజింగ్గా దాంట్లో వచ్చిన ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి వన్ ఇయర్ తర్వాత లాటరీ విన్నర్స్ ఇంకా నిస్పృహతో నిరాశతో ఇంకా ఏదో కోల్పోయాము మాకు ఇంకా ఏదో కావాలని ఎంతో బాధలో ఉంటే ఈ పారాప్లెజిక్స్ ఎవరైతే ఉన్నారో రెండు కాళ్ళు లేని వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కూడా హ్యాపీనెస్ ని చూడడం నేర్చుకోవడం ద్వారా వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఉండి ఇంకా ప్రశాంత్ ఉండి అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఆశ్చర్యం కలిగించే అంత సంతోషంగా ఆనందంగా వాళ్ళు ఆ వన్ ఇయర్ లో మారారు లాటరీ గెలిచిన వాళ్ళు మాత్రం ఎక్కడో వాళ్ళకేంటంటే ఆ మధ్యలో అవి వచ్చేటప్పటికి అరే మేము ఇంకా ఏదో ఇంకా చేయాలి ఇంకా చేయాలి వాడు నాకు ఇంకా అంతకంటే నాకంటే ఎక్కువ ఉన్నాయని ఒక రకమైన ఫాల్స్ కంపారిజన్ పెట్టుకోవడం ఇంకా గట్టిగా అది కావాలి ఇది ట్రై వచ్చిన వాటిని ఇంకా లాటరీలో పెట్టడం బెట్టింగ్ చేయడం ఉన్నవి కూడా పోగొట్టుకోవడం ఇలా రకరకాలుగా వాళ్ళు కొత్త సమస్యలు తెచ్చుకొని వాళ్ళ ఆనందాన్ని ఉన్నదాన్ని కూడా పోగొట్టుకోవడం గమనించాం సో ఇలాంటి అనేక ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనీ వల్ల హ్యాపీనెస్ రాదు అని తేల్చబడింది దానికి ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ పెద్ద బాగా డబ్బులున్న కంట్రీస్ హ్యాపీనెస్ ఇండెక్స్లో కానీ ఎక్కడే కానీ వాళ్ళల్లో హ్యాపీనెస్ ఎక్కువ ఉందని రాలే ఇన్ఫాక్ట్ అక్కడ మానసిక జబ్బులు కానీ డ్రగ్స్ కానివ్వండి అశాంతికి దారితీసే వైలెన్స్ క్రైమ్ లాంటివి కానివ్వండి అవన్నీ డబ్బులున్న దేశాల్లో చాలా ఎక్కువ ఉన్నాయని మనకు తెలుస్తా సో మనీ ఉన్నంత మాత్రాన హ్యాపీనెస్ ఉంటుందని అనుకుంటే అది చ చాలా పెద్ద పొరపాటు దీంట్లో మనకు అందరికి ఉన్న ఒక మంచి లెసన్ ఏంటంటే మనకు డబ్బులు లేవు కాబట్టి మనం సుఖంగా సంతోషంగా ఉండలేము అని అనుకోవడం అన్నంత పెద్ద పొరపాటు ఇంకొకటి లేదు మన మైండ్ లో మనం గనక ఎబండెంట్ గా ఫీల్ అయ్యి మనకు ఉన్నవి మనకు ఉన్నాయని మనం దానికి గ్రేట్ఫుల్ గా ఆనందంగా ఉండగలిగితే ఆటోమేటిక్ గా చాలా పాజిటివ్ థింగ్స్ మన బ్రెయిన్ లో జరిగే చేంజెస్ వల్ల కానివ్వండి మనం పంపించే వైబ్రేషన్స్ వల్ల కానివ్వండి మన చుట్టుపక్కల ప్రదేశాలు పాజిటివ్ అవ్వడము తెలియ తెలుసో తెలియకో కొన్ని లక్కీ థింగ్స్ మన చేతపడ్డము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని కూడా రీసెర్చ్ లో తెలుస్తూ ఉంది అంటే ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఎంత చదువుకున్నప్పటికీ ఎంత స్టేటస్ లో ఉన్నప్పటికీ జీవితంలో చిన్న చిన్న ఆనందాలని మనం కోల్పోకూడదు చిన్న చిన్న ఆనందాల్లో నుంచే జీవితం పరమానందం వైపు పయనిస్తుందని మనం అనుకోవచ్చు కాబట్టి మీతో మాట్లాడడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే జెనెటిక్స్ కానీ అంటే వారసత్వం వల్ల కానీ చుట్టూ ఉన్న ప్రదేశాలు వ్యక్తుల వల్ల కానీ మన ఆనందాన్ని ఎవ్వరూ పొల్లగొట్టలేరు మన ఆనందాన్ని అది మనలో ఉన్నది కాబట్టి దానికి ఉన్న అడ్డంకులు తొలగించుకొని ఆ ఆనందాన్ని మరింత అనుభవించడానికి పరిపూర్ణమైన హక్కు మనకే ఉంది అది ఎవ్వరూ దోచలేనిది అది కొద్దిగా దాపరికంలో ఉన్నది మనకి మనమే దాన్ని తవ్వుకొని బయటికి తీసుకోవాలన్నది అర్థమైంది మరి అందరూ కూడా ఈ దిశగా ప్రయాణం చేస్తారని ఆశిద్దాం అండి నమస్కారం నమస్కారం